సో ఈ ల్యాప్టాప్లో ఇష్యూ ఏంటంటే హార్డ్ డిస్క్ డిటెక్ట్ అవ్వట్లేదు. నో పోర్టబుల్ డివైస్ ఫౌండ్ అని వస్తుంది. ఇది హార్డ్ డిస్క్ ఇష్యూ ఉండొచ్చు, కానీ మనం వేరే హార్డ్ డిస్క్ కూడా ఆల్రెడీ చేంజ్ చేసి చూసాం, సేమ్ ఎర్రర్ వస్తుంది. మనం సెటప్లోకి వెళ్ళి చూద్దాం. సో ఏం కనిపిస్తుందంటే సెటప్లో కూడా మనకి నాట్ ఇన్స్టాల్డ్ అని వస్తుంది, నన్ అని ఉంది. సో ఇది బోర్డు ఇష్యూ. ఈ బోర్డులో అది కనెక్టర్ కావచ్చు, లేదంటే సప్లై కావచ్చు, హార్డ్ డిస్క్ వెళ్ళే సప్లై. ఎంత ఉంటుంది? 5 వోల్ట్స్ అండ్ 3.3, ఈ 2 వోల్టేజ్లు మనం చెక్ చేద్దాం. లేదా డేటా లైన్స్ కూడా ఇష్యూ ఉండొచ్చు, హార్డ్ డిస్క్ కాదు కాబట్టి. సో ఫస్ట్ మనము వోల్టేజ్ చెకింగ్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ హార్డ్ డిస్క్ కనెక్టర్ ఉంది మనకి. ఇందులో 7 పిన్స్ ఇక్కడ వచ్చినాయి మనకి. ఈ 8th పిన్ దగ్గర మీరు చూస్తే మనకి 3.3 వోల్టేజ్ కనిపించాలి ఇది, కానీ 2.7 కనిపిస్తుంది ఇక్కడ. అలాగే 15th పిన్ దగ్గర 8, 9, 10, 11, 12, 13, 14, 15 15 దగ్గర మనకి ఎంత వోల్టేజ్ ఉండాలంటే 5 వోల్ట్స్ ఉండాలి, కానీ ఇక్కడ మనకు కనిపిస్తుంది 2.9. అంటే హార్డ్ డిస్క్కి వెళ్ళే 2 వోల్టేజ్లు 5 వోల్ట్స్ ఇంకా 3.2 లో వస్తుంది. అయినా స్టిల్ మనకి డిస్ప్లే వస్తుంది. వోల్టేజ్లు తక్కువ వచ్చినా కూడా మనకి డిస్ప్లే వస్తుంది, కానీ హార్డ్ డిస్క్ మాత్రం డిటెక్ట్ అవ్వట్లేదు. సో ఈ వోల్టేజ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ 5 ప్లేస్లో లో వోల్టేజ్, 3.3 ప్లేస్లో 2.9 లో వోల్టేజ్ ఎందుకు వస్తుందో మనం ఐడెంటిఫై చేద్దాం. ఈ వోల్టేజ్లు ఎవరు ఇస్తున్నారు? ఇవి జనరల్గా S0 స్టేట్, అంటే 2 వోల్టేజ్లు రావాలి మనకి. S5 స్టేట్ వోల్టేజ్, షట్ డౌన్ స్టేట్ వోల్టేజెస్లు మనకి హార్డ్ డిస్క్ ఎప్పుడు యూజ్ చేసుకోవద్దు, 2 వోల్టేజ్లు మాత్రమే యూజ్ చేసుకుంటుంది. ఓకే, చూద్దామండి. సో ఇక్కడ మనకి 2 MOSFETs కనిపిస్తున్నాయి. ఇక్కడ U3601, U3602. ఇక్కడ నుంచి మనకి ఒక 3 వోల్ట్స్, 5 వోల్ట్స్ 2 వోల్టేజ్, ఇక్కడ 3 వోల్ట్స్ S0, అంటే 3 వోల్ట్స్ 2 వోల్టేజ్. ఈ 2 MOSFETs యొక్క సోర్స్ నుంచి మనకు అవుట్పుట్గా రావాలి. దీని డ్రైన్ దగ్గర మనము ఇన్పుట్ 5 వోల్ట్స్ S5 అండ్ 3 వోల్ట్స్ S5 మనం ఇన్పుట్ ఇచ్చాం. సో ఈ ఇక్కడ డ్రైన్ దగ్గర ఉన్న వోల్టేజ్ సోర్స్ నుంచి మనకు అవుట్పుట్ బయటకు రావాలి అంటే గేట్ దగ్గర మనము ఇది ఎంచాలన్న మాస్ఫెట్స్ కావాలి, హై వోల్టేజ్ మెయింటైన్ చేయాలి. ఆ హై వోల్టేజ్ మనకి 15 వోల్ట్స్ పాస్ అవ్వాలి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి వోల్టేజ్ చెక్ చేద్దాము. ఈ 15 వోల్ట్స్ ఏమైనా ఇష్యూ ఉందా? ఈ ఫెట్స్ అన్న ఇష్యూ ఉండాలి, ఎందుకంటే ఈ 2 అవుట్పుట్స్ కూడా మనకి తక్కువ వస్తున్నాయి కాబట్టి. సో ఇక్కడ మనకి 2 MOSFETs ఉన్నాయి, 8 లెక్ ఫెట్స్. ఇందులో ఇక్కడ 1st పిన్, అంటే ఇది సోర్స్ U3602. ఇది అయింది. సో ఇక్కడ U3601 ఉంది, ఇక్కడ U3602 ఉంది. ఈ సోర్స్ దగ్గర నుంచి మనకి 5 వోల్ట్స్ బయటకు వస్తుంది, రిలీజ్ అవుతుంది. ఇది నేను కంటిన్యూ చూస్తాను. ఇందులో 15th పిన్కి చూడండి, అంటే ఈ మాస్ఫెట్ యొక్క సోర్సు మనకి ఇక్కడ కావాల్సిన 5 వోల్ట్స్ని, ఈ మాస్ఫెట్ యొక్క సోర్సు ఇక్కడికి కావాల్సినటువంటి 3 వోల్ట్స్ని మనకి రిలీజ్ చేస్తుంది. ఈ 2 వోల్టేజ్లు మనం ఈ ఫెట్స్ దగ్గర చెక్ చేద్దాం. ఇప్పుడు 2.9 ఇక్కడ మనకి 5 వోల్ట్స్ రావాలి, 2.7 ఇక్కడ 3.3 రావాలి. ఈ 2 వోల్టేజ్లు రావాల్సిన దానికన్నా తక్కువ వోల్టేజ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫెట్ యొక్క గేట్ దగ్గర వోల్టేజ్ చూస్తే మనం ఏం కనిపించట్లేదు, ఇక్కడ 5 వోల్ట్స్ కనిపిస్తుంది. ఈ గేట్ దగ్గర మనం మెజర్ చేస్తే ఇక్కడ కూడా 5 వోల్ట్స్ ఉంది. ఈ 2 కామన్ గేట్. సో మనకు కావాల్సిన వోల్టేజ్ 15, ఇక్కడ వస్తున్న వోల్టేజ్ 5 వోల్ట్స్. కాబట్టి ఈ గేట్ వోల్టేజ్ మనం 5 ఎందుకు వస్తుంది, 15 ఎందుకు రావట్లేదు అనేది మనం సర్క్యూట్ డయాగ్రామ్ హెల్ప్తో ఐడెంటిఫై చేద్దాం. సో ఇక్కడ మనకు ఒక 6 లెగ్ డ్యూయల్ మాస్ఫెట్ ఉంది.
ఇందులో మనకి గేట్కి SLPS3 సిగ్నల్ ఇచ్చాము. ఎప్పుడైతే SLPS3 సిగ్నల్ ఈ గేట్కి పాస్ అయిందో ఈ ఫెట్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఫెట్ ఆన్ అవుతుందో ఈ ఫెట్ ఆఫ్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫెట్ ఆఫ్లో ఉంటుందో ఇక్కడికి గేట్కి 15 వోల్ట్స్ పాస్ అవుతుంది. సో ఈ గేట్కి 15 వెళ్ళాలి అంటే SLPS3 సిగ్నల్ రావాలి. అండ్ ఈ రెండు ఫెట్స్ కూడా మనకి లాజిక్ చేంజ్ అవ్వాలి. సో ఇది ఆన్ అయినప్పుడు ఇది ఆఫ్ ఉంటుంది. ఇది ఆఫ్లో ఉంటే అంటే SLPS3 రాకపోతే ఇది ఆఫ్లో ఉంటే ఇది ఆన్లో ఉంటుంది. ఇక్కడ ఆ లాజిక్ మనం ఉపయోగించుకున్నాడు, దాన్ని మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇష్యూ ఇప్పుడు ఎక్కడంటే గేట్ వోల్టేజ్ ఈ రెసిస్టర్ అని అవ్వచ్చు లేదా ఈ లాజిక్ కన్నా మారట్లేదు. ఎందుకంటే SLPS3 వస్తుందని మనం అనుకుంటున్నాం, ఎందుకంటే 5 వోల్ట్స్ పాస్ అవుతుంది కాబట్టి. వాటిని చెక్ చేద్దాం మనం. ఇప్పుడు ఈ 15 వోల్ట్స్ ఇక్కడ ఈ గేట్కి పాస్ అయ్యేటప్పుడు 0 ఓమ్స్ ద్వారా పాస్ అవుతుంది. ఈ గేట్కి పాస్ అయ్యేటప్పుడు 100K రెసిస్టర్ ద్వారా పాస్ అవుతుంది. అంటే ఈ 15 డ్రాప్ అవడానికి ఈ మాస్ ఫెట్ అన్న ఛాన్స్ ఉంది, లేదంటే ఈ 6 లెగ్ మాస్ ఫెట్ అన్న ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ ఫెట్ రీప్లేస్ చేసి చూద్దాము. దాంతో రిజాల్వ్ అవ్వకపోతే అక్కడికి వెళ్ళవచ్చు. మాస్ ఫెట్ మనం రీప్లేస్ చేసాము. ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేద్దాం. డ్రైన్ దగ్గర 5 వోల్ట్స్ మనకి, సోర్స్ దగ్గర మనకి ఈ మాస్ ఫెట్ మనము రీప్లేస్ చేసాము. ఇప్పుడు 5 వోల్ట్స్ రన్ వోల్టేజ్ ఇచ్చేది. ఇప్పుడు సోర్స్ దగ్గరికి వెళ్ళి వోల్టేజ్ చెక్ చేద్దాం. 5 వోల్ట్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మాస్ ఫెట్ సోర్స్ దగ్గర వోల్టేజ్ చూస్తే మనకి 3 వోల్ట్స్ రన్ వోల్టేజ్ కనిపించాలి. రైట్. సో ఈ మనకి ఇష్యూ రిజాల్వ్ అయినట్టే. ఇప్పుడు గేట్ దగ్గర వోల్టేజ్ చెక్ చేయండి. మీరు 14 వోల్ట్స్ కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు మనకి ఒరిజినల్ వోల్టేజ్ రీస్టోర్ అయినట్టు. సో ఇష్యూ రిజాల్వ్ అయిందో లేదో చూద్దాం మనం డిస్ప్లే పెట్టి. సో హార్డ్ డిస్క్ డిటెక్ట్ అయింది, OS బూట్ కూడా అవుతుంది. సో వర్క్ డన్. ఓకే.